పల్లెటూరు అంటే అన్ని కులాలు మంచిగా కలిసిమెలిసి ఉంటాయి. ఏరే కులమైనా పెద్దబాపు, చిన్నబాపు, మామ, బావ, అక్క, చెల్లె, వదిన అని పాయరంగా పిలుచుకుంటారు. ఏ ఇంట్ల పెండ్లైనా సావైనా అందరు పోతారు. అదే పట్నంలో అట్లుండదు, ఇంటి పక్కోళ్ళకు ఏమైనా పట్టించుకోరు అని పల్లెల గురించి గొప్పగా చెప్తుంటారు. వాజివే, కానీ అదే ఊళ్ళల్లో ఇగో గిట్ల కూడా ఉంటుంది. పురుగుల మందు దాగి ఇద్దరాలు మొగలు దావుకండ్ల వడ్డరు పాపం, గంత తిప్పలు పెడుతున్న బీమారేందంటే కులం. హౌ యాదాద్రి జిల్లా మునిపంపులల అన్నదమ్ల భూమి పంచాదులకు కుల పెద్దలు జొర్రి వాళ్ళు చెప్పినట్టు ఇంటలేరని ఇళ్లను ఎలేసిరట. 2 నెలల కాంచలి దేనికి విలుసుల్లేదు, ఎవ్వరు సాయం చేసుల్లేదు. పోలీసులకు చెప్పినా పట్టించుకోకుంటే ఆఖరికి పానాలు తీసుకోవయినరన్నట్టు. మెదక్ జిల్లా వల్లభాపూర్లా గిల్లు షెడ్డు కడతానికి భూమిస్తలేరని కులాస్తులు 3 ఏండ్ల కాంచెలు తిప్పలు పెట్టుకుంటా ఎలేస్తే ఊరిడిచిపెట్టి ఇంకో కాడుంటురట. బాధ లేగలేక కలెక్టర్ తానికి పోతే ఎంక్వైరీ చేస్తుర్రిగా. మా యొక్క భూమిని మమ్మల్ని సాగు చేయడం లేదు, ఈ యొక్క భూమిని ఇట్లా ఎందుకు చేశారని ప్రశ్నిస్తే యాదవ కులం నుండి మమ్మల్ని బహిష్కరించి మమ్మల్ని మలన దేవునికి పండగ చేయడం లేదు. మొన్న చూడలే ఇదే జిల్లాల గౌతోజిగూడెంలా చదువుకొని జాబులు చేస్తున్నాం, మేము డప్పు కొట్టమన్నందుకు ఊరోళ్ళు ఈ దళిత కుటుంబా నెలేస్తే కేసు హైకోర్టు దాకా వాయే. కలెక్టర్ సార్ వచ్చి మాట్లాడే. ఖచ్చితంగా కొట్టాలి, లేకుంటే ఊళ్ళకెళ్ళి పరారయ్య ఇక్కడ వెళ్ళిపోయి బతుకుండి. నీ కొడుకులు ఏమో దొరలో తిరుగుతారు, బట్టలు వేసుకొని డ్యూటీలు చేస్తారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలా ఒక అక్క 3 ఏండ్ల కింద దళితుని లవ్వాడి లగ్గం చేసుకుందని ఆమె తరపున 5 కుటుంబాలను ఎలేసిరట కుల పెద్దలు. మా బావ కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఊళ్ళోనే చేసుకుంది, మాచారెడ్డి మండల్ మాచారెడ్డి ఊర్లోనే. మనను కుల బహిష్కరణ చేసిర్రు కుల పెద్దలందరు కలిసి. నిన్న మొన్న జరిగిన గిన్నుంటే మొత్తం తీస్తే రేపు గియ్యాళ్ళైనా ఒడవై. ఊరి పెద్దలు పెద్దరాయిల లెక్క తయారై ఉద్దర తీర్పులు ఇచ్చుకుంటా వాళ్ళ మాట ఇన్నోళ్లను గిట్లా సతాయిస్తురన్నట్టు. అంతలా మీరు చెప్పింది తినకుంటే ఇంతకంటే మేమేం చేయలేం, మీ ఇష్టమని వెళ్ళిపోవాలి. అంతేగాని బాహుబలిలా శివగామి లెక్క మా మాటే శాసనం అని డైలాగులు కొడితే ఎట్లనుల్లా గిట్ల ఓవర్ యాక్షన్ చేసినందుకే గౌతోజిగూడెంలా 19 మంది మీద కేసులు బుక్ అయినాయి. జర చూసుకోండి మళ్ళా.